దేవుని నామానికి స్తోత్రాలు కలుగును గాక. ఈ ఎబెనెజర్ స్వరాల ద్వారా దేవుని యొక్క వర్తమానం అందించడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప సదవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. వినుచున్నటువంటి మీ అందరూ కూడా మేలు పొందాలని, దేవుని యొక్క ఆశీర్వాదం పొందాలని అనుదినం మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాము. ఈ దినం ఒక చక్కటి ప్రత్యేకమైనటువంటి మాటను బట్టి ధ్యానం చేయాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. కీర్తనల గ్రంథము 39వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూసినట్లయితే, మరి ఇక్కడ దేవుని యొక్క మాట చాలా విలువైనటువంటిది. నేను మరి మంచిని గూర్చి అయినను చెడుని గూర్చి అయినను మాట్లాడక మౌనినై తిని అని చెప్పే ముందు, భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కం పెట్టుకుంటానని, నా నాలుకతో పాపము చేయకుండానట్లు మరి నా నోటికి కళ్ళం పెట్టుకుంటానని చక్కటి మాటను దావీదు తెలియచేస్తూ ఉంటాడు. ఈ మాటను మనం గమనించినట్లయితే రాజయుండి కూడా ఇలాంటి మాటను చెప్పగలుగుతున్నాడంటే, రాజు తలంచుకుంటే దెబ్బలకి ఏమన్నా కొదువా అని అంటారు కదా. రాజుకి ఏదైనా చేయాలనుకుంటే చేసేస్తాడు కదా. కానీ దైవభయం కలిగినటువంటి ఈ దావీదు, భయభక్తులు కలిగినటువంటి దావీదు చెప్తున్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మరి భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కం పెట్టుకుంటానని, మంచిని గూర్చి అయినను చెడుని గూర్చి అయినను మాట్లాడక నేను మౌనినై తిని అని ఎంతో చక్కటి మాటను తెలియచేస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే మన నోట్లోంచి వచ్చే ప్రతి మాట వల్ల కూడా దేవుని దగ్గర లెక్క అప్పచెప్పవలసినటువంటి వారమై ఉంటున్నామని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. ఎందుకంటే ఇష్టానుసారంగా మాట్లాడేస్తూ ఉంటారు. ఈ మాటలు ఎవరికి తెలియదులే అనుకున్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు, లేకపోతే ఈ మాటలు వాళ్ళకి తెలియాలి అన్నట్టుగా కూడా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇక్కడ దేవుని యొక్క మాటను మనం గమనించినట్లయితే, కీర్తనల గ్రంథం 62వ అధ్యాయము 1వ వచనంలో కూడా, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది అని చెప్తూ ఉంటాడు. ఎందుకంటే దేవునికి భయపడాలి కాబట్టి, దేవుడు వింటున్నాడు కాబట్టి, మరి దేవునికి భయపడి మాట్లాడవలసినటువంటి వారు మనం ఉంటున్నాం. ఏ మాట పడితే ఆ మాట మాట్లాడడానికి వీలు లేదని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. మరి యేసుప్రభు వారు ఒలివు కొండ మీద చేసినటువంటి బోధ ఈ రోజుకి అక్కడ వినబడుతుందని, ఆయన చేసిన ప్రార్థన వినబడుతుందని అక్కడికి వెళ్ళినటువంటి వారు చెప్తూ ఉంటారు. కాబట్టి మరి మాటలు గాల్లో కలిసిపోవు, కానీ ఆ మాటలు బట్టి దేవుడు ఒకరోజు తీర్పు తీరుస్తాడు అనేటటువంటి సంగతిని ఎప్పటికీ కూడా మనం మర్చిపోకూడదు. ఇంకా మనం చూసినట్లయితే నిజమైన భక్తి ఏది అంటే, మరి నోటికి కళ్ళం పెట్టుకోవడమే నిజమైన భక్తి అని యాకోబు పత్రిక 1:26 వచనంలో తెలియచేయబడుతూ ఉంటుంది. కాబట్టి ఇంకా మనం చూస్తే మౌనము అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, మరి నోటిని నాలుకను భద్రంగా కాపాడుకోవాలని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. నోరు ఉంది కదా అని ఇష్టానుసారంగా మాట్లాడకూడదు. కాబట్టి మన అవయవాల్లో, మన శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి కూడా ఆయన బోధ చేస్తూనే ఉంటాడు. ఇంకా మనం కీర్తనల గ్రంథం 28వ అధ్యాయం మొదటి వచనం చూస్తే, నేను మౌనముగా ఉండిన ఎడల నేను సమాధిలోకి దిగిపోయి వారి వలె కనబడుదును అని చెప్పేసి అంటున్నాడు. ఇంకా మనం చూసినట్లయితే ఒక్కోసారి మౌనం అనేటటువంటిది మరి సమాధిలోకి దిగిపోయేంతగా కూడా ఉంటుంది అని ఎవరితో చెప్పుకోలేము, ఎవరితో చెప్పుకున్నా వినేవాళ్ళు లేరు. ఒకవేళ విన్నా దాని ఆ సమస్యకు పరిష్కారం ఇచ్చేవాళ్ళు కూడా ఎవరు ఉండరు. అందుకే దావీదు చెప్తూ ఉంటాడు, నా మనసులో మరుగైన మాట ఏదీ లేకుండా నీతో చెప్తున్నాను అని చెప్తూ ఉంటాడు. కష్టం వచ్చినప్పుడు కళ్ళమట నీళ్ళు ఇళ్ళమట వెళ్తూ ఉంటాయి, అందరితో చెప్పుకొని బాధపడుతూ ఉంటారు. కానీ అదే దేవుని దగ్గర చెప్పుకున్నట్లయితే ఆయన ఆకాశము నుండి నేలకు చెవియొగ్గి ఆలకించి మన ప్రార్థనకు జవాబులు ఇచ్చే దేవుడని మర్చిపోతూ ఉంటారు. ఒకనొక దినాన యేసు ప్రభు వారు దోనిలో ఉన్నప్పుడు తుఫాను వస్తే ఆ దోణి నిండిపోయే పరిస్థితికి వచ్చేటప్పటికీ ఆ శిష్యులు యేసయ్య దోనిలో ఉన్నాడన్న సంగతే మర్చిపోయారు. అప్పుడు వారు గుర్తుకొచ్చి, బోధకుడా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని చెప్పేసి అంటున్నారు.
అది ఒక రకమైన ప్రార్థన కావచ్చు, ఇలా కూడా ప్రార్థన చేస్తారేమో. కానీ అసలు చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, ప్రభు మేము నశించిపోతున్నాం, మాకు సహాయం చేయండి అని చెప్పి అడుగుంటే ఇంకా చాలా బాగుండేది. కానీ అయినప్పటికీ కూడా ఆయన దేవుడు కాబట్టి ఆ సృష్టిని ఆపగలిగి ఉంటున్నాడు, ఆ తుఫాన్ని ఆపగలిగి ఉంటున్నాడు, ఆ సముద్రపు పొంగును ఆపగలిగి ఉంటున్నాడు. ఆయన మాటలు చాలా నిర్మలంగాను నిర్ముఖమటంగాను ఉంటాయి. మన మాటలు మరి ఎలా ఉంటున్నాయి, మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి వారమే అంటున్నాం. ఒక మాట మాట్లాడితే రెండు మూడు రకాల అర్థాలు వచ్చేటట్టు కూడా మాట్లాడుతూ ఉంటారు. మరి లోక సంబంధమైనటువంటి రీతిగా కూడా మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు కూడా ఒక ప్రత్యేకత కలిగినటువంటి వారిగా కనబడట్లేదు. లోకస్తులుగానే లోకస్తుల్లాగానే వారు కూడా జీవిస్తూ ఉంటున్నారు. యేసు ప్రభువారు కూడా 33.5 సంవత్సరాలు లోకంలో జీవించారు. లోకంలో కలిసిపోలేదు, లోకంతో ఏకమైపోలేదు, కానీ లోకానికి ఒక ప్రత్యేకత కలిగినటువంటి వాడిగా ఆయన జీవించాడు. యేసయ్య నమ్ముకున్నటువంటి మనం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి జీవితం జీవించినట్లయితే అనేక మందికి మనం యేసయ్యని చూపించగలమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకా 50వ అధ్యాయము కీర్తన గ్రంథం 3వ వచనం చూస్తే, మన దేవుడు ఏం చేయుచున్నాడు, ఆయన మౌనంగా ఉండడు. చాలామంది ఏమనుకుంటారంటే, దేవుడు హాయిగా సింహాసనం మీద కూర్చున్నాడు, నేను ఇన్ని బాధలు పడుతుంటే, ఇన్ని శ్రమలు పడుతుంటే, ఇన్ని శోధనలు పడుతుంటే, ఇంత కష్టాల్లో కన్నీళ్ళలో ఉంటే నాకు సహాయం చేయలేదేంటి, ఆయన మౌనంగా ఉన్నాడేంటి అని అనుకుంటూ ఉంటారు చాలామంది. ఆయన మౌనంగా ఉండే దేవుడు కాదు, కానీ మన ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు అని మనం తప్పనిసరిగా జ్ఞాపకం చేసుకోవాలి. 65వ కీర్తన 1వ అధ్యాయం చూస్తే, దేవ సియోనులో మౌనముగా ఉండుట నీకు స్తుతి చెల్లించుటే అంటాడు. దేవుని మందిరానికి రారు చాలామంది, వచ్చినా కానీ ఒక పాట కూడా పాడరు, ఒక సాక్ష్యం చెప్పరు, ఒక పాటకు మరి ప్రార్థన కూడా చేయరు, ఏమీ చేయరు. వస్తారు వెళ్ళిపోతారు, వస్తారు వెళ్ళిపోతారు, వాడికి ఏమి సంబంధం లేనట్టుగా. అయినప్పటికీ కూడా వెళ్ళి శ్రద్ధతో దేవుని యొక్క వాక్యాన్ని వినినట్లయితే ఆ సియోనులో మౌనంగా ఉండడం దేవునికి స్తుతి చెల్లించుటే అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. మరి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వినువాడును ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొనేవాడు ధన్యుడని చెప్తున్నాడు కదా. మరి వాక్యం దేవుని సన్నిధికి వెళ్ళి కూడా వాక్యం వినలేని వాళ్ళు ఉంటారు. ఆ మైక్ ద్వారా బయట ఎంతో చక్కగా దేవుని వాక్యం వినేవాళ్ళు ఉంటారు. ఆలోచన చేయండి, దేవుని సన్నిధికి వచ్చి కూడా ఆ వాక్యం వినకపోతే ఏం ప్రయోజనం? ఏం చూపించాలి, కట్టుకున్న బట్టలు చూపించాలనా, లేకపోతే అందరి బట్టలు చూడాలనా, లేకపోతే అందరితో పరిచయాలు సంపాదించుకోవాలనా? దేనికి? దేవుని మందిరానికి వెళ్ళేదంటే దేవునితో సహవాసం కలిగి ఉండడానికి, దేవుని యొక్క స్వరాన్ని వినడానికి, దేవుని యొక్క మృదు మధురమైనటువంటి ఆ మాటలు మన జీవితాలకు ఎంతో శ్రేయస్కరం కాబట్టి అది చాలా విలువైనటువంటి మాటలు. అవి ఎక్కడ పడితే అక్కడ దొరకు, ఎప్పుడు పడితే అప్పుడు దొరకు. దేవుని సన్నిధికి వెళ్ళి కూడా దేవుని మాటలు వినలేకపోతే అంతకంటే మరి ఈ లోకస్తులే చాలా బెస్ట్ ఏమో అనిపిస్తూ ఉంటుంది. చాలామంది చాలా కుటుంబ సమేతంగా దేవుని మందిరానికి వెళ్తారు, కానీ అక్కడ ఏం వాక్యం చెప్పారో ఆ వాక్యం అక్కడ కూడా చెప్పారండి. ఆ వాక్యము మరి హృదయంలో భద్రపరచుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. మరి కీర్తనల గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనం చూస్తే, నా ఆశ్రయ దుర్గమ మౌనముగా నుండక నా మనవి ఆలకింపుము అని చెప్పేసి దేవుడితో దావీదు చెప్తున్నటువంటి మాటలు. నా ఆశ్రయ దుర్గమ నువ్వు మౌనముగా ఉండొద్దు అని చెప్పేసి నా యొక్క మనవి ఆలకించమని చెప్పి దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉంటున్నాడు. 31వ అధ్యాయం 17వ వచనం చూస్తే, భక్తిహీనులు సిగ్గుపడుదురుగాక పాతాళమందు వారు మౌనులయుందురుగాక అని చెప్తూ ఉంటాడు. మరి ఇక్కడ భక్తిహీనులు ఈ లోకంలో దేవుని మాటలు విననల్లనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారు. దేవుడంటే లెక్కలేని స్థితిలో ఉంటున్నారు. ఎవరైనా చెప్తుంటే మతాన్ని మార్చడానికి అని అంటున్నారు, కానీ ఇది ఒక మార్గం అని, పరలోకానికి వెళ్ళేటటువంటి దారి అని గుర్తించలేని స్థితిలో ఉంటున్నారు. ఒకప్పుడు మరి దేవుని పిల్లలని చెప్పబడుతున్నటువంటి మరి మనం కూడా దేవుని మాటలు ఎప్పుడు వినలేదు. విన్నాము కాబట్టి మేలు పొందాము,
ఎవరైతే ఈ మాటలు వింటారో వారి జీవితాల్లో కూడా మేలు పొందుతారని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకా 35వ అధ్యాయం 22వ వచనాన్ని చూస్తే, యెహోవా అది నీకే కనబడుచున్నది కదా, మౌనముగా ఉండకుము. మనం పడుతున్న శ్రమ అంతా కూడా దేవునికి కనబడుతుంది, కానీ నువ్వు మౌనంగా ఉండొద్దయ్యా, నువ్వు మౌనంగా ఉంటే సమాధిలోకి దిగిపోయిన వారి వల్లే అయిపోతానని దావీదు దేవుని దగ్గర మనవి చేస్తూ ఉంటున్నాడు. 50వ అధ్యాయము 21వ వచనం చూస్తే, ఇట్టి పనులు నువ్వు చేసినను నేను మౌనినై ఉంటిని, అందుకు నేను కేవలం నీ వంటి వాడనని అనుకుంటున్నావా అని చెప్తూ ఉంటాడు. ఇంకా పై వచనంలో చూస్తే, కూర్చుండి నీ తల్లి సహోదరుల మీద నింద మోపుతున్నావు అని చెప్పేసి, నువ్వెన్ని మాట్లాడుతున్నా నేను ఇంకా మౌనంగా చూస్తున్నాను అని చెప్పేసి ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. 83వ అధ్యాయం కీర్తనలు 1వ వచనాన్ని చూస్తే, దేవా ఊరకుండకుము, దేవా మౌనంగా ఉండకుము, ఊరకుండకుము అని చెప్పేసి, మరి దుష్టులు నా మీద పడుతున్న చేస్తున్న పన్నాగాలను మీరు చూడండి ప్రభువా, నాకు సహాయం చేయండి, మీరు మౌనంగా ఉండొద్దు అని చెప్పేసి దేవుణ్ణి బతిమాలుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా మనం చూస్తే ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనాన్ని చేసినట్లయితే, చింపుటకు కుట్టుటకు మౌనంగా ఉండుటకు మాట్లాడుటకు సమయం ఉంది అని చెప్తూ ఉంటాడు. ప్రతిదానికి సమయం ఉందని 1వ వచనంలో చెప్తూ ఉంటాడు. సమయము చాలా విలువైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది. ఈ సమయాన్ని చాలామంది దుర్వినియోగం చేస్తూ ఉంటున్నారు. మరి రాత్రులు నిద్రపోవడం అంటే సమంజసమే, కానీ పగలు కూడా నిద్రపోయే వాళ్ళు ఉన్నారు. మరి ఆ నిద్ర అనేటటువంటిది మధ్యాహ్న కాల సమయమందు పాడు చేసే రోగం అని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. మరి పగలు పనిచేయాలా, ఏం పనిచేయాలి అని ఆలోచన చేస్తే, మనకున్నటువంటి సమయాన్ని 4 భాగాలుగా చేసుకుంటే 24 గంటల్లో మరి 6 గంటలు మనం పనిచేసుకోవచ్చు, 6 గంటలు నిద్రపోవచ్చు, 6 గంటలు మరి ప్రయాణాలా లేకపోతే ఇంకేమైనా పనులు ఉన్నాయా చేసుకోవచ్చు. కానీ 6 గంటలు దేవుని సన్నిధిలో మనం గడపవలసినటువంటి వారమై ఉంటున్నాం. వాక్యం చదవడంలో, ప్రార్థన చేయడంలో దేవుని యొక్క సాన్నిధ్యాన్ని సహవాసాన్ని కలిగి జీవించినట్లయితే మరి పరిపూర్ణ విశ్వాసంలో ఎంతో సమయమును మనం ఆదా చేసుకోవచ్చని ప్రభు పేరిట మనం చేస్తూ ఉంటున్నాను. ఓ బట్ట కుట్టాలన్నా, ఓ బట్ట చింపాలన్నా కూడా ఆ సమయం వస్తేనే కానీ అది చింపడానికైనా కుట్టడానికైనా అవ్వదు. చాలాసార్లు కుడదాం అనుకుంటాం, కుట్టలేము. ఆ సమయం వచ్చినప్పుడు కుడతాం. ఏదైనా చింపుదాం అనుకుంటాము, ఎప్పుడు పడితే అప్పుడు చింపడానికి కూడా అవ్వదు. అలాగే మౌనంగా ఉండడానికి, మాట్లాడడానికి కూడా సమయం ఉందని చెప్పి దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటుంది. హబక్కూకు 2వ అధ్యాయము 20వ వచనాన్ని చూసినట్లయితే, ఆయన సన్నిధిని లోకమంతా మౌనంగా ఉండునుగాక. ఒకనొక దినాన మరి ఆయన ప్రత్యక్షమైనప్పుడు లోకమంతా కూడా ఆయన ఎదుట మౌనంగా ఉండవలసిందే. ఎందుకంటే ఆయన రారాజుగా రాబోతున్నాడు. ఒకప్పుడు గొర్రె పిల్లలాగా వచ్చాడు. ఈ మధ్యకాలంలో క్రిస్మస్ పండుగలు జరిగించుకున్నాం కదా, ఎంతో చక్కగా సంబరాల్లాగా జరిగించుకున్నాం. ఆయన గొర్రె పిల్లలాగా వచ్చిన దేవుడే కాదు, కొదుమ సింహమై వస్తాడని, మరి ఎక్కడ దాక్కుంటారని ఆయన మరి రోషము కలిగినటువంటి దేవుడని, ఆయన మరి ఈ లోకానికి రాబోతున్న దేవుడని తెలియచేయబడుతూ ఉంటుంది. ఇంకా మనం చూసినట్లయితే జకరియా గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనాన్ని చూసినట్లయితే, సకల జనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసము విడిచి వచ్చుచున్నాడు అని చెప్పి దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటుంది. కాబట్టి ఆయన వస్తున్నప్పుడు మరి సిద్ధంగా ఉన్నట్లయితే ఎత్తబడతారని, వధువు సంఘములో ఆయన ప్రక్కన కూర్చుంటారని మరి దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటున్నది. ఇంకా అపొస్తల కార్యాలు చూసినట్లయితే, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల తగు మౌనముగా ఉండెనో అని చెప్తూ ఉంటాడు. ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం గమనించినట్లయితే, ఆయన గొర్రె పిల్లలాగా వచ్చాడు కాబట్టి నేన మనందరి పాపాల కోసం గొర్రె పిల్లలాగా మౌనముగా ఉన్నాడు. నోరు తెరవకుండా, ఆయన నోరు తెరిచినట్లయితే ఆ శిక్ష మన మీదకు వచ్చి ఉండేటటువంటిది. కాబట్టి మన శిక్షను తాను భరించడానికి ఆయన మౌనిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం.
ఇంకా మనం అపోస్తల కార్యాల గ్రంథము 18వ అధ్యాయం 9వ వచనం చూస్తే, ఒకవేళ దర్శనమందు ప్రభు నీవు భయపడక మాట్లాడము మౌనముగా ఉండకము అని ఇక్కడ దేవుని యొక్క దూత తెలియచేసినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 34వ వచనాన్ని చూస్తే, స్త్రీలు సంఘములో మౌనముగా ఉండవలసిందే అని పౌలు గారు చెప్తూ ఉంటారు. ఇది నా ఆజ్ఞ కాదు, నా ఉపదేశము అని చెప్తూ ఉంటాడు. ఏది ఏమైనప్పటికీ కూడా మరి దేవుని కొరకు ప్రకటించే స్త్రీలు మహాసైన్యమై నిలిచారని కూడా దేవుని యొక్క వాక్యము తెలియచేస్తుంది. రక్షించబడినటువంటి ప్రతి పురుషుడు కూడా ప్రభువుని గురించి ప్రకటించినట్లయితే స్త్రీలు ప్రకటించవలసినటువంటి అవసరత ఉండదేమో అని నేను అనుకుంటూ ఉంటున్నాను. చాలామంది పురుషులు రక్షించబడి కూడా పట్టి పట్టనట్టుగా మరి ఏదో సంఘానికి రావడం వెళ్ళిపోవడం లాగా ఉంటారు. కానీ మరి ఈరోజు అనేక మంది స్త్రీలు ప్రతి స్థలంలో కూడా మరి ప్రభువుని గురించి ప్రకటిస్తూ ఉంటున్నారు. ఆ పౌలు గారే చెప్తూ ఉంటాడు, మరి అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తున్నానని, నా దాసుల మీద నా దాసురాంటి మీద కూడా నా ఆత్మను కుమ్మరిస్తున్నానని, స్త్రీ అని పురుషుడని భేదం లేదని ఆ పౌలు గారే తెలియజేస్తూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా దేవుని ఆత్మ ప్రేరేపించకుండా, దేవుని ఆత్మ బలవంతం చేయకుండా ఏ స్త్రీ అయినా పురుషుడైనా. ప్రియ సహోదరి సహోదరుడా, మౌనము అనేటటువంటి విషయాన్ని మనం మాట్లాడుకుంటూ వస్తూ ఉంటున్నాము. ఇక్కడ దావీదు కీర్తనలో 22వ అధ్యాయం 2వ వచనంలో కూడా, దేవా పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళ నేను మౌనముగా ఉండటలేదు అని చెప్తూ ఉంటున్నాడు. ఇక్కడ దావీదు తన జీవితాన్ని చూసినట్లయితే దినానికి 7 సార్లు ప్రభువుని స్తుతిస్తున్నట్లుగా, ఉదయం దేవునికి మొరపెడుతున్నానని, మధ్యాహ్నము సాయంత్రము మొరపెడుతున్నానని చెప్తూ ఉంటున్నాడు. అంటే తను రాత్రులు కూడా మౌనంగా ఉండకుండా దేవునికి మొరపెట్టుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. మాట్లాడుతూ ఏదేదో సొల్లు మాట్లాడుతూ మరి మౌనంగా ఉండకుండా లోక సంబంధమైనటువంటి వ్యవహారాలు ఎన్నో మాట్లాడుకుంటూ సమయం గడిపేటటువంటి వారు చాలామంది ఉంటారు. వీళ్ళ గురించి వాళ్ళ గురించి చెప్పుకుంటూ టైం పాస్ చేస్తూ ఉంటారు చాలామంది. కానీ దేవుని భక్తులు దేవుని వాక్యంతో దేవుని సన్నిధితో ఈరోజు మరి సెల్ ఫోన్లో మరి ఎంతోమంది దైవజనుల యొక్క వర్తమానాలు వస్తూ ఉంటున్నాయి, ఎన్నో చక్కటి పాటలు వస్తూ ఉంటున్నాయి. ఆ సమయాన్ని మరి దేవుని సన్నిధిలో గడిపితే ఎంతో ధన్యులవుతారని దేవుని యొక్క నామాన్ని బట్టి బతిమాలుకుంటున్నాను, మనవి చేస్తూ ఉంటున్నాను. మీ సమయం ఎలా ఉపయోగిస్తూ ఉంటున్నారు? మీ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటున్నారు? గల్తీ పత్రికలో కూడా చెప్తూ ఉంటాడు, సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకోమని. ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా చెప్తూ ఉంటాడు. మరి దేవుని యొక్క గ్రంథంలో దేవుని యొక్క మాటలను మనం దృష్టించినట్టయితే సమయం చాలా విలువైనటువంటిది. కాబట్టి ఇక్కడ ఇంకా దేవుని యొక్క మాటను మనం గమనించినట్లయితే కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం 3వ వచనంలో కూడా, నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్త ధ్వని వలన మరి నా ప్రాణం మరి ఎంతగానో ఆర్తధ్వని చేస్తుంది నీ సన్నిధిలో అని చెప్తూ ఉంటున్నాడు. ఇంకా 94వ అధ్యాయం 17వ వచనం చూస్తే, నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించియుండును అని చెప్తూ ఉంటున్నాడు. ఇంకా మనం దేవుని యొక్క లేఖనాన్ని చూసినట్లయితే మత్తయి సువార్త 22వ అధ్యాయం 12వ వచనాన్ని చూస్తే, స్నేహితుడా పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితివని అడిగినప్పుడు అతడు మౌని అయి ఉండను అనే దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. ఒక ఆయన మరి కుమారుడు పెండ్లి విందు చేసుకుంటూ అందరిని పిలిచాడు, బంధువులను పిలిచాడు, రక్త సంబంధికులను పిలిచాడు, తన హోదాకు సరిపోయినటువంటి వారందరినీ కూడా పిలిచాడండి. అంతేకాదు మరి తన చుట్టుపక్కల వారిని కూడా పిలిచాడు, అందరినీ పిలిచాడు. కానీ ఎవరు కూడా ఆ పెండ్లు విందుకు రాలేదు. పనివారిని పంపించారు, పంపిస్తే ఎవరు కూడా రాకుండా ఏవేవో సాకులు చెప్తా వచ్చారు. ఒకడు పెళ్లి చేసుకుంటున్నానని, లేకపోతే ఒకడు పొలానికి వెళ్తున్నానని, ఒకడు ఎద్దులను పరిశీలించడానికి వెళ్తున్నానని ఏవేవో సాకులు చెప్తూ ఉంటున్నారు.
ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఆ దాసులతోటి ఆ యొక్క యజమాని చెప్తున్నాడు, మీకు ఎక్కడెక్కడ కనబడిన వారందరినీ కూడా తీసుకురండి, రోడ్ల పక్కల కంచెల్లో ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకుని రండి అని చెప్పేసి అన్నప్పుడు, వారందరినీ మరి ఎక్కడెక్కడో అడుక్కునేవాళ్ళు, గుడ్డోళ్ళు నడ్డోళ్ళు ఎవరెవరో వారి అందరినీ కూడా తీసుకొచ్చినప్పుడు అక్కడే మరి స్నానాలు ఏర్పాటు చేసి వారి కొరకు చక్కగా మరి పెండ్లి వస్త్రాలు ఇచ్చి ఆ యొక్క పెండ్లి శాలకు పంపించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఒకనాడు మరి ఆ పెండ్లి విందు జరుగుతున్నటువంటి సమయం లోపల ఆ యొక్క యజమాని ఆ పెండ్లి విందు అంతా కూడా మరి ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని దర్శించి చూసి వెళ్తూ ఉన్నటువంటి సమయం లోపల మరి అందరూ కూడా ఎంతో చక్కగా కనపడుతున్నారు, గుడ్డోళ్ళైనా నడ్డోళ్ళైనా ఆ పెండ్లి వస్త్రాన్ని ధరించుకున్నటువంటి వారందరూ కూడా వారిని చూడ వెళ్ళినప్పుడు ఎంతో చక్కగా మరి వారు ఉన్నారు. కానీ అందులో ఒకడు మాత్రము పెండ్లి వస్త్రము లేకుండా వచ్చాడు. ఎంత ఉచితంగా ఇస్తున్నటువంటి ఆ వస్త్రాన్ని కూడా తీసుకోకుండా వాడు ఏ దారిని వచ్చాడో మనకు తెలియదు. కానీ చాలామంది అనుకుంటున్నారు, దొంగదారినైనా నేను పరలోకానికి వెళ్ళిపోతాను అని అనుకుంటున్నారు. అక్కడ వెళ్ళడానికి అవకాశం లేదండి. జీవగ్రంథం అందు ఎవరి పేరైతే వ్రాయబడుతుందో వారు మాత్రమే ఆ పరలోక రాజ్యంలో ప్రవేశపెట్టబడతారని దేవుని యొక్క లేఖనము తెలియజేస్తూ ఉంటుంది. అపోస్తుల కార్యాల గ్రంథము 9:7 చూసినట్లయితే, అతనితో ప్రయాణము చేసిన మనుషులు ఆ స్వరము వినిరి కానీ ఎవరిని కూడా వారు చూడలేదు అని చెప్పేసి దేవుని యొక్క లేఖనము తెలియజేస్తూ ఉంటున్నది. ఇక్కడ సౌలు మరి దమస్కులో ఉన్నటువంటి క్రైస్తవుల్ని చంపడానికి వెళ్తున్నప్పుడు చాలామంది ఆ యొక్క దేవుని యొక్క స్వరాన్ని విన్నారు అని చెప్తూ ఉంటారు. మరో చోట అపోస్తల కార్యాల గ్రంథంలోనే వారు ఆ వెలుగు చూస్తారు కానీ స్వరాన్ని వినలేదు అని చెప్తూ ఉంటాడు. ఏది ఏమైనప్పటికీ కూడా దేవుని యొక్క లేఖనాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక చక్కటి మాటను మనం గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాము. ఇక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14:28 చూస్తే, అక్కడ సంఘములో మౌనంగా ఉండవలసిందే అనే విషయాన్ని కూడా దేవుని యొక్క మాట మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమైంది. దేవుని వాక్యం ఉపదేశము జరుగుతుంటే చాలామంది మాట్లాడుతూ పిల్లలతో ఆడుకుంటూ నిద్రపోతూ ఉంటారు. నువ్వే జాబితాలో ఉన్నావో ప్రియ సోదరుడా సహోదరి నాకు తెలియదు, కానీ దేవుని వాక్యం ఎంతో మౌనముగా వినవలసినటువంటి వారమై ఉంటున్నామని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. సామెతల గ్రంథము 17:28 చూస్తే, ఒకడు మౌనంగా ఉండిన ఎడల జ్ఞాని అని ఎంచబడతాడు అని దేవుని యొక్క లేఖనము తెలియజేస్తూ ఉంటుంది. మరి చాలామంది తొందరపడి మాట్లాడేస్తూ ఉంటారు, ఒక్క మాటకు 10 మాటలు మాట్లాడుతూ ఉంటారు. మరి కొంతమంది 10 మాటలు చెప్పాల్సిన దానికి ఒక్క మాటలోనే జవాబు చెప్తూ ఉంటారు. బుద్ధిహీనుడు అపరిమితంగా మాట్లాడతాడని, బుద్ధిమంతుడు మితంగా మాట్లాడతాడని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంటున్నది. ఇంకా మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 11:12 తన పొరుగు వారిని తృణీకరించువాడు బుద్ధి లేనివాడు వివేకి అయినటువంటి వాడు మౌనముగా ఉంటాడు అని దేవుని యొక్క లేఖనము తెలియజేస్తూ ఉంటుంది. కొంతమందికి ఎంతసేపు ఇతరులను విమర్శించడమే, తృణీకరించడమే, మరి విసర్జించడమే అలాంటి పనులు చేస్తూ ఉన్నటువంటి వారిని బుద్ధి లేనివాడు అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంటుంది. ఇంకా విలాపవాక్యాలు 3:28 చూస్తే, ఒకడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలేను అని చెప్తూ ఉంటుంది. ఆలోచన చేయండి, మరి చాలామంది ఒంటరిగా కూర్చొని మరి మౌనంగా ఉంటారు. మంచిదే, దేవుని వాక్యము దేవుని సన్నిధి దేవుని సహవాసంలో గడిపితే ఇంకా మంచిదని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. యోబు 11:3 చూస్తే, నీ ప్రగల్భములు విని మనుషులు మౌనముగా ఉండవలేనా అని అడుగుతూ ఉంటున్నారు. పౌలు మరి ఇక్కడ యోబు చెప్తున్నటువంటి మాటలు తన స్నేహితులకి ప్రగల్భాల్లాగా ఉన్నాయి.
అలాంటి శ్రమలో మరి దా యొక్క యోబు చెప్తున్నటువంటి మాటలో ఎంతో విలువైనటువంటివి, శ్రేష్టమైనటువంటివి. ఆలోచన చేయండి, ఆస్తి అంతా ఒక ఎత్తు, ఆస్తి పోయినా అతని విశ్వాసం చెక్కు చెదరలేదు. బిడ్డలు ఒక ఎత్తు, 10 మంది బిడ్డలు ఒకసారి చనిపోయినా ఆ యొక్క విశ్వాసం చెక్కు చెదరలేదు. తన శరీరం మీదకి మరి వ్యాధి వచ్చినప్పటికీ కూడా విశ్వాసము చెక్కు చెదరలేదండి. అయితే శ్రమలు గురించి వినడం వేరు, అనుభవించడం వేరండి, చదవడం వేరు. కాబట్టి అనుభవపూర్వకంగా యోబు చెప్తున్నటువంటి మాటలో వాళ్ళ స్నేహితుడికి ప్రగల్భాలు వలె కనిపించినాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఇంకా యోబు 13:5 చూస్తే, మీరు కేవలము మౌనముగా ఉండుట మేలు అని మీకు జ్ఞానం కలగాలని చెప్తున్నానని చెప్తూ ఉంటాడు. కాబట్టి వాడు మాటలన్నీ విన్న తర్వాత మీరు మౌనంగా ఉంటే మంచిది, మేలు మీకు అని చెప్పేసి దాని యొక్క యోబు చెప్తున్నటువంటి మాటలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎస్తేరు గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే, మేము దాసులముగాను దాసురాంటముగాను అమ్మబడిన ఎడల మౌనముగా ఉందుము అని చెప్తూ ఉంటుంది. ఇక్కడ ఎస్తేరు తన యొక్క పరిస్థితిని మనం గమనించినట్లయితే, దేవుని మహాదయను బట్టి ఒక సామాన్య స్త్రీ రాణి అయ్యింది అంటే కూడి కలిగితే కులం మర్చిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ ఈ ఎస్తేరు మాత్రము అలా మర్చిపోయినట్లుగా మనం చూడలేదు. ఎందుకంటే మరి ఆ యొక్క రాజు సంస్థానంలో 127 సంస్థానాల్లో ఉన్నటువంటి యూదులందరినీ సంహరించాలనే శాసనం పెట్టబడింది. కనుక ఆ శాసనాన్ని బట్టి మరి నేను నా పనికత్తలు కూడా ఉపవాసం ఉండి మొరపెడతాము, మీరందరూ కూడా 127 సంస్థానాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఉపవాసం ఉండి దేవుని దగ్గర మొరపెట్టండి, రాజు దగ్గరికి వెళ్ళడం న్యాయ వ్యతిరేక్తమైనప్పటికీ కూడా నేను నశించినా నశించిపోతాను, నేనేమైనా పర్వాలేదు, కానీ నేను మరి రాజు దగ్గరికి వెళ్తానని ఒక గొప్ప తీర్మానంతో మరి ఉపవాసం ఉండి తర్వాత రాజు దగ్గరికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. రాజు సముఖానికి వెళ్ళినప్పుడు ఎస్తేర్ను చూసి రాజు తన రాజదండాన్ని చూపించినట్లుగా అప్పుడు చెప్తుంది ఆమె, మరి మీరు కేవలము ఇక్కడ మేము చూసినట్లయితే మేము దాసులుగా దాసురాంటగా అమ్మబడితిమి అని చెప్పేసి మేము మౌనంగా ఉండవలసిందే అని చెప్పేసి చెప్తున్నటువంటి మాటను మనం గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. అయితే ఈ మర్దుకై ఎన్నో చక్కటి ఉపదేశాలు చేసి మరి ఎస్తేర్ని, ఒకవేళ నువ్వు నా రాజకోటలో ఉన్నంత మాత్రాన నువ్వు తప్పించుకుంటానని అనుకుంటున్నావేమో అని మరి దేవుని నిబంధనను జ్ఞాపకం చేసి, నువ్వు వెళ్ళకపోతే యూదులకు సహాయం మరొక వైపు నుంచి వస్తుందని చెప్తూ ఉంటాడు. నిజమేనండి, ఒక ద్వారం మూస్తే దేవుడు 7 ద్వారాలు తెరుస్తానని చెప్పేసి అన్నాడు. ఆయన ప్రేమించేటటువంటి వారిని, ఆయన ఎందు భయభక్తులు కలిగినటువంటి వారిని, ఆయన ఎలాగైనా రక్షించగలిగినటువంటి సమర్థుడని శడ్రకు మేషకు అభిజ్ఞగోల జీవితంలో చూస్తే మనం గమనించగలము. అగ్నిగుండంలో వేసినప్పటికీ కూడా 4వ వ్యక్తిగా ఉండి అక్కడ ఆ యొక్క అగ్ని మంటలు వారికి హాని చేయకుండా చేశాడు కదండి. ఇంకా మనం చూసినట్లయితే దానియేలుని సింహపు గుహలో వేసినప్పుడు ఆ సింహాలు కూడా ఆ దానియేలుని ఏమీ చేయలేకపోయా, కుక్కపిల్లలా కూర్చున్నాయేమో, కానీ ఆ కుట ఎవరి ద్వారా చేయబడింది అనే విషయాన్ని తెలుసుకొని రాజు వారిని, వారి భార్యలను, వారి పిల్లలను కూడా ఆ సింహాల గుహలో వేసినప్పుడు ఆ సింహాలు మరి వారి ఇంకా కింద పడకముందే ఎగిరి అందుకొని వారి ఎముకలు కూడా పొడి చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆలోచన చేయండి, దేవుణ్ణి నమ్ముకొని మౌనంగా ఉండడానికి కాదండి, మరి మాట్లాడవలసిన విషయాలు మాట్లాడాలా, మాట్లాడకూడని విషయాల్లో మౌనంగా ఉండడం అవసరమే. కానీ లోక విషయాలు మాట్లాడకుండా దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు ఇతరులకు ప్రయోజనకరంగా ఉంటాయి, ఆ మాటలు మనకి కూడా మేలుకరంగా ఉంటాయి. ఎవరైతే అనేకులను దేవుని తట్టు తిప్పుతారో వారిని బుద్ధిమంతులు అని మరి దానియేలు గ్రంథం 12:3 తెలియజేస్తుంది. మరి బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులు పోలిన వారే ప్రకాశిస్తారని, వారు నిరంతరము కూడా మరి ప్రకాశిస్తారని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తూ ఉంటుంది. అనేకులను దేవుని తట్టు
త్రిప్పెడి వారిగా, మరి మౌనంగా ఉండడం కాదు కానీ దేవుని గురించి ప్రకటించేవారిగా, ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ కూడా ప్రభు కొరకు ప్రకటించి అనేకులను దేవుని తట్టు తిప్పినట్టయితే పరలోకమందు మనకి బహుమానాలు ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆలోచన చేయండి, పక్క మనిషి నశించిపోతున్నా కూడా పట్టించుకోలేనటువంటి వారు చాలామంది ఉన్నారు. ఏ విధం చేతనైనా అందరినీ పట్టుకోలేకపోయినా కొందరినైనా అగ్నిలో నుంచి లాగినట్టు లాగాలని ఆరని అగ్నికి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. వారిని మార్గం తప్పించవలసినటువంటి బాధ్యత మన మీద ఎంతో ఉందండి. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడిగా ఆయన ఈ లోకానికి వచ్చాను అని చెప్తున్నాడు. మరి ఆయన తండ్రి నాయన పిల్ల అని ప్రభువాన్ని మొరపెడుతున్న మనం కూడా నశించిపోతున్నటువంటి వారిని వెతికి రక్షించి దేవుని యొక్క రాజ్యానికి నడిపించవలసినటువంటి బాధ్యత కూడా దేవుడు మన మీద పెట్టాడు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ వర్తమానం విన్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. అయ్యా, నీ విషయంలో మౌనంగా ఉండకుండా లోకం విషయంలో, పాపం విషయంలో ప్రభు, నాయన లోక సంబంధాల విషయాల్లో ప్రభు మౌనంగా ఉండవలసినటువంటి వారు అంటున్నాం. మీరు మౌనంగా ఉన్నారు అంటే ఆ శిక్ష నాయన నా తండ్రి మా మీద నుంచి తప్పించినట్లే ప్రభు. మీరు మాట్లాడితే ప్రభు శిక్ష మా మీదకి వచ్చేటటువంటిది ప్రభు. చెయ్యని నేరాలు మీ మీద వేసుకొని మౌనంగా ఉన్నారు ప్రభు. దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాను నా తండ్రి. అయ్యా నాయన, నిన్ను గురించి మాట్లాడడానికి మేము మౌనంగా ఉండకుండా లోక సంబంధమైన వ్యవహారాల విషయంలో మరి మేము మౌనంగా ఉండవలసినటువంటి వారమే ఉంటున్నాము. కాబట్టి నా తండ్రి, ఈ వర్తమానం వింటున్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారి సమస్యలకు పరిష్కార మార్గం ఏర్పాటు చేయండి. వారి అనారోగ్యాల నుంచి విడిపించండి. వారి ప్రతి అవసరత తీర్చబడి నీ మీద అనుకొని పూర్ణశాంతి గలవారుగా ఉండటకు సహాయం చేయండి. నీ కృపలో ప్రతి బిడ్డను వర్ధిల్లు చేయమని ఏసై పాట్రాడికి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.